వెల్కమ్ టు ఆ ఛానల్ నమస్తే అండి నమస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఎవరైతే నోళ్ళు ఇంత ముందు పారేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఎవరు కనిపించట్లేదు అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొడాలి నాన్నగారు ఇప్పుడు ఆయన బయటికి రావట్లేదు కానీ ఆయన ఒక భూ వివాదంతో మాత్రం ఆయన వివాదం అయితే బయటకు వచ్చింది ఒక భీమేశ్వర ఆలయం అండ్ వేణుగోపాల స్వామి ఆలయం అంటే గుడివాడిలో రెండు ఆలయాలకు భూములకు సంబంధించిన వివాదంతో ఆయన ఇవాళ వార్తల్లోకి ఎక్కిన వైనమైతే కనిపిస్తూ ఉంది అసలు ఆ వివాదం అంతా ఏంటంటారు అంటే కొడాలి నాని ఏమైపోయాడు అనుకుంటుంటే కొడాలి నానికి సంబంధించిన ఒక వార్త ఇవాళ మళ్ళీ బయటకు వచ్చింది ఆయన ఇది గోవా నుంచి లేదా ఇంకా మనకు తెలియదు కానీ ఈ వార్త అయితే ముందు హల్చల్ చేస్తుంది ముఖ్యంగా ఏంటంటేనండి ఇరవై ఐదు పాయింట్ యాభై నాలుగు ఎకరాలు ఈ వేణుగోపాల స్వామి భీమేశ్వర స్వామి ఆలయాలకు ఉన్నాయి ఈ ఆలయాలకు సంబంధించిన దేవదాసీలకు సంబంధించిన ఆస్తులవి అంటే భూమి అది అంటే దేవదాసి నృత్యం అనేది గతంలో ఉండేది మీకు ఐడియా ఉండే ఉంటుంది దేవదాసీలు అంటే వాళ్ళు దేవుడికి అంకితం అయిపోతారు వాళ్ళ జీవితం దేవుడికి అన్నమాట అప్పుడు వాళ్ళు వచ్చి దేవుడి ముందు నృత్యం చేస్తారు అలాంటి దేవదాసీలు వాళ్ళు బతకడం కోసం వాళ్ళకి కొంత భూమిని ఇస్తారు ఆ భూమి ఏమైంది ఎప్పుడైతే ఈ దేవదాసీ చట్టం రద్దయిందో ఈ భూములన్నీ మళ్ళీ ఆలయాలకు వచ్చేసాయి అలా వచ్చిన భూమి ఎంత ఉందంటే సుమారుగా ఇరవై ఐదు పాయింట్ యాభై నాలుగు ఎకరాలు ఈ రోజు ఎకరం వచ్చి మూడు కోట్లు పలుకుతుంది అంటే ఇంచుమించు డెబ్బై ఐదు కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేయటానికి కొడాలి అన్న కో ప్రయత్నించారు ఇప్పుడు కొడాలి నాని వాళ్ళ తమ్ముడు అమ్మగారి పేరున ఇప్పుడు వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళారు ఈ కొంత భూమి మా అధీనంలో ఉంది పదిహేను ఎకరాలు ఎంతో చాలా కాలంగా మా దగ్గరే ఉంది వాటికి సంబంధించిన రిజిస్టర్ కాగితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మా దగ్గర ఉన్నాయి అని వీళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళారు వెళ్తే ట్రిబ్యునల్ ఏం చేసింది ఆదేశాలు ఏమని ఇచ్చిందంటే ఒక్కొక్కళ్ళకి అంటే మొత్తం ముప్పై మంది వెళ్ళారు వెళ్తే అందులో ఎనమండుగురికి వాళ్ళు ఆదేశాలు ఇచ్చేశారు అంటే ఒక్కొక్కళ్ళకి ఒకటిన్నర ఎకరం వస్తుందని వస్తుందని ఇస్తే అందులో ఈ గుడాలి నాని తమ్ముడికి అమ్మకి తల్లి ఆవిడికి కూడా ఇంచుమించు నాలుగు ఎకరాలు వస్తుంది అనమాట వస్తే దీని మీద వెంటనే ఏం చేయాలి అప్పుడు వైకాపా అధికారులు హైకోర్టును ఆశ్రయించాలి ఈ అప్పీల్కి ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు చల్లవని వీరు అప్పీల్కి వెళ్ళాలి వీళ్ళు వెళ్ళలేదు అంటే వాళ్ళ మీద వైకాపా నేతలు ఒత్తిడి ఉంది ఒకటి రెండు కొడాలి నానికి భయపడి వాళ్ళు వెళ్ళలేరు కొడాలి నాని ఊరుకోడు కదా మామూలు మనిషి కాదు కదా మనం ఎప్పుడూ ఇదే చెప్తున్నాం మీకు గుర్తుందా కొడాలి నాని కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు ఈ పెద్ద పెద్ద స్కాముల్లో ఎక్కడా లేరు మీరు గమనిస్తే మనం ఆల్రెడీ దీని మీద మాట్లాడాం ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు లోకల్గా వీళ్ళు దందాలు చేసుకుంటున్నారు తప్ప వీళ్ళు రెడ్లు చేసినన్ని స్కాములు కానీ అంటే ఆ స్కాముల్లో వీళ్ళు ఎవరు లేరు ఇది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అది అందుకని మాట్లాడుతున్నాం కానీ ఈ రకంగా మన లోకల్గా వీళ్ళు చేసుకుంటారు అని చెప్తూనే వచ్చాము అందుకు ఉదాహరణగా ఇవాళ ఈ విషయం బయటకు వచ్చి అంటే మనం చెప్పింది సరిగా అంటే సరైన విషయమే సరైన సమాచారమే అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే మనం ఒక్కొక్కళ్ళ గురించి మనం కరెక్ట్గానే అనలైజ్ చేయగలుగుతున్నాము అనేది ఇక్కడ ప్రూవ్ అవుతుంది ఇవాళ అలాంటి వివాదాల్లో కొడాలి నాని ఫ్యామిలీ ఇరుక్కుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏమైందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తోందంటే ఇప్పుడు గబగబా ఏమైంది తెలుగుదేశం కూటమి వచ్చేసాక వాళ్ళు ఇప్పుడు హైకోర్టుకి పరిగెడుతున్నారు అధికారులు దానికి ఏం చెప్తున్నారు ఇంతకాలం మీరు నిద్రపోయారా అని అడిగారు వాళ్ళు యాక్చువల్గా అప్పీల్కి మూడు నెలలలోపు హైకోర్టుకి వెళ్ళాలి ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చాకంటే అక్టోబర్ లోపే వెళ్ళాలి వాళ్ళు వెళ్ళలేదు ఇప్పుడు ఎంత వచ్చిందంటే అప్పుడే ఆగస్ట్ వచ్చింది ఇంకా రెండు నెలలు అయితే అంటే పది నెలలు అయిపోయింది ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చి పది నెలలు అయిపోయింది ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోవాలి దానికి మాకు సరిగా ఆ కాపీలు మాకు అందలేదు లేకపోతే మరొకటైంది మరొకటి అయింది అంటే వాళ్ళు కుంటి సాకులు చెప్తున్నారు ఈ చెప్పటంలో ఇవాళ వాళ్ళు గబగబా కోర్టుకు వెళ్తున్నారు అయితే ఈ కోర్టు ఇప్పుడు ఏం తీర్పిస్తుంది మనకు తెలియదు వీళ్ళు అప్పీల్ చేస్తే ఇప్పుడు ఈ డిలేకి ఏమని వీళ్ళు సమాధానం ఇచ్చుకుంటారు ఈ డిలేని కోర్టు సమర్థిస్తుందా ఇవన్నీ మనం చూడాలి అసలు ఈ భూముల విలువ మొత్తంగా రెండాలయాలు కలిపి భూముల విలువ ఎంత ఉంటుందంట అదే ఇందాక చెప్పుకున్న డెబ్బై ఐదు కోట్లు అంటే ఇప్పుడు డెబ్బై ఐదు కోట్లు ప్రభుత్వం చెప్తోందంటే మీకు అది అంటే ప్రభుత్వం వాల్యూ వేరే ఉంటుంది దేనికైనా కూడా మీరు ఒక ఇల్లు కానీ ఒక పొలం కానీ ఒక స్థలం కానీ కొన్నారనుకోండి రికార్డ్స్లో ఉండే వాల్యూ వేరు యాక్చువల్ వాల్యూ వేరేగా ఉంటుంది అది ఎక్కడైనా జరుగుతుంది అది సో ఇప్పుడు వాళ్ళు డెబ్బై ఐదు కోట్లు అంటున్నారంటే ఇది ఈజీగా నూట పాతి కోట్లు నూట యాభై కోట్లు ఉండొచ్చు మనకు తెలియదు అంటే కనీసం వంద కోట్ల పైనే ఉంటుంది అది కాబట్టి అంత ఖరీదైన భూముల్ని ఎందుకండి రాజకీయ నాయకులకి ఇంకా బుద్ధి రాదా వీళ్ళకి ఎందుకంటున్నామంటే ఎందుకు ఇట్లా దేవుడు మాన్యాలు కూడా తినేస్తామంటే ఇంకా మరి పురోహితులు ఏమైపోతారు వాళ్ళకేమో పళ్ళెల్లో వేస్తే కుదరదు హుండీలో డబ్బులు వేయాలి హుండీలో డబ్బులేమో ఆ మండ పాలక మండలు ఎవరైనా ఉంటారు కదా ఇప్పుడు ఆ గుడికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు తీసేసుకుంటారు ఈ అర్చకుడికి మూడు వేలో ఐదు వేలో జీతం ఇస్తారు ఆయన ఎట్లా బతుకుతాడు మీకు పూజలు సవ్యంగా చేసేయాలి మంత్రోచ్చారణ సరిగా ఉండాలి ఇవన్నీ చెప్తారు మీరు కానీ ఏం చేస్తారు వాళ్ళు ఇంత అన్యాయాలు జరుగుతున్నాయి అందుకని ఇవన్నీ కూడా ఏది ఇది కూడా ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి దృష్టికి వెళ్లాల్సిందే ఆయన నిన్ననే ఆయన తీసుకున్నారు కదండి నిన్న ఛాంబర్లో ప్రవేశించారు ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ఇప్పుడు ఆయన నిన్ననే మాటిచ్చారు ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా వదిలిపెట్టను అన్నారు ఆయన సో ఆయన నిన్న అన్నారు ఇవాళ ఇది బయటకు వచ్చింది కాబట్టి దీని మీద ఆయన దృష్టి పెట్టి వెంటనే తగు చర్యలు తీసుకోవాలి ఇంకా మనం వైకపా గురించి మాట్లాడుకుంటే గనుక అసలు వైకపా పార్టీ నుంచి అంటే ఓడిపోయిన దగ్గర నుంచి కూడా అంటే దానికి ముందు నుంచి కూడా కొంతమంది చాలామంది నేతలు వేరే పార్టీలకు వలసి వెళ్ళిపోవడం అయితే చూస్తున్నాం ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మొన్న కూడా ఆళ్ళ నాని గారు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వైనం అయితే కనిపిస్తుంది ఇంకా ఇలా ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది వెళ్ళిపోతే కనుక తర్వాత పార్టీ పరిస్థితి ఏంటి వెళ్ళిపోతారండి ఇప్పుడు ఈ స్కాముల్లో ఎరుకున్న వాళ్ళు తప్ప ఇప్పుడు నిజంగా సిన్సియర్ నాయకులుగా ఉండి కొద్దో గొప్ప తర్వాత రాజకీయ భవిష్యత్తు కావాలనుకునే వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు ఇలా కేసుల్లో ఎరుకున్న వాళ్ళు జైలుకి వెళ్తారు ఇంకా వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే రాజకీయ భవిష్యత్తు లేదు చెప్పాలంటే కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారా అనేది మనం చూడాలి ఏదైనా కూడా త్వరలో ఒక కనీసం ఆరు నెలలు ఏడా అంటే ఇక్కడ చూసుకుంటే కనుక చాలా మంది నేతలు అంటే చిన్న చిన్న వేళ్ళు అయితే ఓకే టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు వెళ్తున్నారు కానీ కొంతమంది ఎవరైతే కీలకమైన వాళ్ళు ఉన్నారో అంటే టీడీపీని బాగా వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమందిని అయితే యాక్సెప్ట్ చేయట్లేదు టీడీపీ మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు అటు టీడీపీ వెళ్ళలేక ఇటు ఇందులోనూ ఉండలేక బీజేపీలోకి వెళ్తారు ఓకే లేదా కొంతమంది జనసేనలోకి వెళ్తారు ఎందుకంటే తప్పు చేయనప్పుడు తీసుకుందామని మన పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి కార్యకర్తలను ఎలాగ తీసుకుంటారు చోటామోటా నాయకులను ఎలాగ తీసుకుంటారు తర్వాత ఈ పెద్దవాళ్ళలో కూడా అంటే స్కాముల్లో లేని వాళ్ళు ఇప్పుడు నోరు పడేసుకున్నారనుకోండి సరే నోరు పడేసుకున్నారులే ఒక క్షమాపణ చెప్పేస్తే ఎందుకంటే ఇంకేం చేస్తాం మనం వాళ్ళ అవసరానికి ఆ అవతల వాళ్ళు వాడుకున్నారు వీళ్ళు దానికి పావులుగా మారారు కాబట్టి ఆ రకంగా కొంచెం కన్సిడరేషన్ ఉండొచ్చు అలాంటి వాళ్ళు కొంచెం సేఫ్ ఎటు వచ్చి స్కాముల్లో ఎరుకున్న వాళ్ళు మాత్రం ఏ పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం ఉండకపోవచ్చు Okay, thank you. Thank you.